Chandrababu Naidu Garu Kuda, Gatamlo, 2014 August 15th Tarikhna, Jillaku Oka Airport Ni Airport Cheyali, Ani, Ayana August 15th Puraskarinchukoni, 2014 Lo, Oka Prakatana Cheyatam Kuda Jarigindi, Appu Nunchi Edi Ekkada Kuda, Kottaga Airport Ni Prarambhinchinatuvanti Sandarbham Kuda Ledu. కాని మన రాష్ట్రంలో ఇప్పటికే ఒక ఆరు విమానాశ్రమాలు ఉన్నాయి ఇంకొక ఏడు కూడా అవసరం ఎందుకంటే విమానయానం బాగా పెరిగింది మధ్య తరగతి వారు కూడా విమానాల్లో ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పైగా కోస్టల్ ఏరియా అంతా కూడా బిజినెస్ పరంగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎయిర్‌పోర్ట్లు మరింతగా అవసరమని అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రకటన చేస్తే ఎప్పటిలాగానే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తుంటే భరించలేనటువంటి స్థాయికి దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటో అక్కడ ఈ పరిస్థితుల్లో మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఏ అభివృద్ధిని కూడా తెలుగుదేశం పార్టీ భరించే పరిస్థితుల్లో లేదు మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి అంటే దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి జిల్లాకి విమానాశ్రమాన్ని నిర్మించాలి అనేటువంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి ఒకటి ఉండాలి 13 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టాలి అని అంటే ఏమైంది మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి మెడికల్ కాలేజీలు అనేటువంటి మాట తెలుగుదేశం వారు మాట్లాడుతుంది ఎక్కడ ఉంటాయి మెడికల్ కాలేజీలు ప్రారంభించారు పునాదులు వేశారు అవి కట్టడాలు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే మెడికల్ కాలేజీలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి దోహదం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది నాడు నేడులో ప్రభుత్వ బడులు బాగు చేస్తూ ఉంటే దాన్ని చూడలేరు భరించలేరు ప్రైవేట్ కళాశాలలు బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి బడులు బాగు చేయాలని నాడు నేడు కార్యక్రమంలో బడులన్నీ బాగు చేసి ఇవాళ స్ట్రెంగ్త్ బాగా పెంచుతూ ఉంటే చూడలేరు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తుంటే చూడలేరు వాలంటీర్లు చూస్తుంటే బాధ కలుగుతూ ఉంది వాళ్ళకి వాళ్ళు చక్కగా పనులు చేస్తుంటే అవి చూసి భరించలేరు 1000 రూపాయల పెన్షన్ నుంచి 2500 రూపాయల పెన్షన్ పెంచితే దాన్ని చూసి భరించలేక బావురుమని ఏడ్చేటటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉన్నది అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తాబేదారులు కానీ బావురుమని ఏడుస్తున్నారు అసలు కరోనా ఉంటే విమానాశ్రయాలు ప్రకటించడం ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని వైపుల నుంచి ఆలోచన చేసి పునాదులు వేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకువెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చూసి చంద్రబాబు నాయుడు గారు ఏడవాలో నవ్వాలో అర్థం కాక తిమ్మిని బొమ్మనే మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒకవైపున పరిస్థితి ఉంటే రెండో పరిస్థితి మీరు చూసే ఉంటారు నేను చూస్తున్నాను మా పార్టీ వారు కూడా గమనిస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే గోవా కల్చర్ తీసుకొచ్చి గుడివాడలో పెట్టేశారట తెలుగు సంస్కృతి అంతా కూడా నాశనం అయిపోతుందట ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు నడియాడిన ప్రదేశం గుడివాడ అక్కినే నాగేశ్వరరావు గారు జన్మించినటువంటిది గుడివాడ అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టినటువంటి గెడ్డ గుడివాడ అందరో మహానుభావులు జన్మించి పుట్టి పెరిగినటువంటి ప్రాంతం గుడివాడ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వచ్చేసింది అన్యాయం జరిగిపోతుంది కల్చర్ అంతా నాశనం అయిపోతుంది డ్యాన్సులు వేసేస్తున్నారు కోడి పందాలు వేసేస్తున్నారు క్యాషినోలు పెట్టేస్తున్నారు అబ్బబ్బబ్బా 14, 15, 16 తారీఖుల తరువాత ఇప్పుడు దాకా కొడతానే ఉన్నారు నిజ నిర్ధారణ పేరుతో తెలుగుదేశం వాళ్ళు పచ్చ జెండాలు గుచ్చుకొని గుడివాడ మీద దాడికి వెళ్ళారు ఏం చేద్దామని అబ్బా గుడివాడ మీద దాడికి వెళ్ళి నాకు అర్థం కాలేదు గుడివాడ మీద ప్రేమ లేక కొడాలి వెంకటేశ్వరరావు గారు నాని గారు
శాసన సభ్యుడి మీద కక్ష రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నాడని, చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయడని ఘాటుగా విమర్శిస్తాడని, ఏదో సమయం దొరికింది కదా ఎక్కేసి తొక్కేద్దామనే మీ ఉద్దేశం చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. గుడివాళ్ళలో ఏం జరిగిందయ్యా గుడివాళ్ళలో నాకు అర్థం కాలేదు. నేను ఒకటి సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నా. మూడు రోజులు, ఆ మూడు రోజులు వేరు, 365 రోజులు వేరు. ఆ మూడు రోజులు ఎందుకు వేరు? కోడిపందేలు చట్ట వ్యతిరేకం, పేకాట చట్ట వ్యతిరేకం, జూజం చట్ట వ్యతిరేకం, జల్లికట్టు చట్ట వ్యతిరేకం, జరగడానికి వీల్లేదు, పోలీసులు పహారా కాస్తున్నా కూడా సందులో గొందులో ఆడేస్తున్నారే పాడేస్తున్నారే, జల్లికట్టు కోర్టుకు వెళ్ళి తీసుకొస్తున్నారే, కోడి పందాలు మా సంస్కృతి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి మహానుభావులు మీ తరఫునే ఉన్నారు ఇవాళ. ఆ మూడు రోజులు వేరు, 365 రోజులు వేరు. ఈ రకమైనటువంటి దీన్ని, ఈ మూడు రోజులు జరిగినటువంటి కార్యక్రమాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలే, దానిలో ఏ విధమైన సందేహము లేదు, వాటిని అరికట్టవలసిందే. దీన్ని పట్టుకుని ఎంత యాగి చేస్తున్నారయ్యా మహానుభావులు, ఋషులు వచ్చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి, పచ్చచొక్క ఋషులు బ్రహ్మాండంగా మాట్లాడిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? 365 రోజులు క్లబ్బులు మేనేజ్ చేసిన మాట వాస్తవమా కాదా? మాగంటి బాబు గారు క్లబ్బులు పెట్టాడా పెట్టలేదా? పేకాట ఆడించాడా ఆడించలేదా? 365 రోజులు పేకాటే. మీరు చూస్తే గురజాల శాసనసభ్యుడు ఎర్రపతనేని శ్రీనివాస్ ప్రత్యేకంగా ఇల్లు తీసుకొని పేకాట పెట్టి 365 రోజులు ఆడించి కోటాను కోట్ల రూపాయలు డబ్బులు కాజేస్తే చూస్తూ ఊరుకున్నారే. ఆ రోజు ఏమైంది తెలుగు సంస్కృతి? ఆ రోజు ఏమైంది ఈ కల్చరు? ఆ రోజు ఏమైంది ఎన్టీ రామారావు గారు ఉద్భవించినటువంటి ఈ గెడ్డ? ఆ రోజు కాలేదే. ఇవాళ గుడివాడ మీద ప్రేమ లేక నాని మీద కక్ష, వెళ్ళారే దాడికి నాని మీదకి, పిసికేస్తాం పీకేస్తామని నేను అడుగుతా ఉన్నా. నాని చాలా స్పష్టంగా చెప్పాడు ఆ రోజున, మొన్న కూడా చెప్పాడు, నా కన్వెన్షన్ సెంటర్లో జరగలేదు అని. ఇప్పుడు మాట మార్చారు, కన్వెన్షన్ సెంటర్ కాదంట, పక్కన జరిగిందంట ఆ మూడు రోజులు ఏదో పండగలో. అదేం రైట్ అని మేము అంటలేదే, డ్యాన్సులు డ్యాన్సులు వేశారంట. ఆ డ్యాన్సులు క్లిప్పులు తీసుకొచ్చారు టీవీలో వేశారు. ఇదేం అన్యాయం, ఇదేం అక్రమం, ఇదేమి డ్యాన్సులు? ఈ డ్యాన్సులు వేయవచ్చునా? లేదా శ్రీకృష్ణదేవరాయలు గారు ఆస్థానంలో కాదు, కల్చర్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, తెలుగుదేశం వాళ్ళు గగ్గోలు పెట్టి కల్చర్ గురించి మాట్లాడుతున్నారే. ఇవన్నీ కూడా మీ గురువు గారు రామోజీరావు గారి ఈవెంట్స్లో వేశారు. ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలో కొట్టండి, రామోజీ ఈవెంట్స్ అని కొడితే వస్తాయి. ఏంటది క్యాషినో కాదు క్యాబెరా, క్యాషినో కాదు బెల్లీ డ్యాన్స్. ఈ బెల్లీ డ్యాన్సులు క్యాషినోలు లేదా ఈ క్యాబరేలు ఇవన్నీ ఇండియాలో ఎలావా? ఏమైంది సంస్కృతి? నేను అడుగుతా ఉన్నా. రామోజీరావు గారు కూడా గుడివాడ సమీపంలోనే పుట్టారు. ఏమైంది కల్చర్ అడుగుతా ఉన్నా. ఇవాళ అడుగుతున్నారా తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి నానిది కాదు 365 రోజులు క్యాబరా డ్యాన్సులు నడుపుతున్నటువంటి రామోజీరావుని నిలదీయగలరా అని అడుగుతా ఉన్నా. ఆహా, అది నిలదీయలేదు. ఎందుకంటే ఆయన మాకు బాగా సన్నిహితం, ఆయన ఏం అనవు, నాని మాకు వ్యతిరేకం, నాని మాకు అనుకూలంగా మాట్లాడలేదు, రోజు నాని గారు మా మీద విమర్శ చేస్తున్నాడు, కాబట్టి నానిని తొలగించాలి, అసలు ఉరేయాలి, 1000 కోడా దెబ్బలు కొట్టాలి. ఏందే నాకు అర్థం కాలేదు. మూడు రోజుల్లో ఏదో ఎక్కడో ఏదో జరిగితే నాని కంట కడతారా?